नेल्लूर जिल्ला विंजुमूरंदु अरुंधतिवाड हरिजनवाड प्रांतालनु कंटोन्मेंट जोनल चेसिनंदुवल्ल आ प्रांतालो उंडे प्रजलकु नित्यावसर सरकुलु मरियु कूरगायलु पंपिणी चेयालनि उद्देशंतो కొల్లాల కొండారెడ్డి చిన్నకృష్ణారెడ్డి జగన్ రెడ్డి మరియు మిత్ర బృందం కలిసి సుమారు 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అధికారుల ద్వారా పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కనకదుర్గ భవాని, ఎస్ఐ బాజిరెడ్డి, ఈఓ శ్రీనివాస రెడ్డి, వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామీణ పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వారికి నిత్యావసర సరుకులు మిగతా ఇతర అవసరాలను తీర్చడానికి దాతలు కొంచెం ముందుకి వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇంకొంచెం అందరినీ ప్రతి ఒక్క గృహానికి చేరే విధంగా ఇంజమూరులో ఇదివరకు కూడా చాలామంది తమ దాతత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఆపద ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ ఏరియాల్లో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వారందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన కల్లాల కొండారెడ్డి గారు, సొసైటీ ప్రెసిడెంట్ చిన్నకృష్ణారెడ్డి గారు, జగన్ గారు వారి యొక్క సహచర బృందంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అంటే ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని అపాద ఉన్న సమయంలో ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. వాలంటీర్లు తగు జాగ్రత్త తీసుకొని వారి యొక్క గృహాల వద్దకి ఈ ఐటమ్స్ని నిత్యావసర సరుకులు చేర్చవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఇంజమూరు టౌన్లో ఉన్నటువంటి రెండు కంటైన్మెంట్ జోన్లలో మన ఇంజమూరుకు చెందిన పల్లాల కొండారెడ్డి గారు అండ్ మిత్రబృందం కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నిత్యావసర సరుకులను నేరుగా వాళ్ళ ఇళ్ళకు కాకుండా వాలంటీర్ల ద్వారా మా ద్వారా చేర్పించడం వలన సురక్షితంగా వాళ్ళ ఇంటికి అందజేయడం జరుగుతుంది. విందుమూరులో ఉన్నటువంటి రెండు కంటైన్మెంట్ జోన్లు అరుంధతివాడ మరియు నార్త్ ఎస్సీ కాలనీ, ఈ రెండు కంటైన్మెంట్ జోన్లో కూడా దాదాపు 300 పైచిన కుటుంబాలకు పల్లాల కొండారెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం ఈరోజు నిత్యావసర సరుకులను అందించి ఉన్నారు. దయచేసి ఎవరైనా సరే ఈ కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు బయటికి రాకూడదు కాబట్టి వాళ్ళకి కంటైన్మెంట్ జోన్ ఎత్తివేసే వరకు నిత్యావసర సరుకులు కానీ దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బయటికి రాలేని పరిస్థితుల్లో ఈ సమయంలో వాళ్ళకి అందించే సహాయం ఎంతో విలువైంది కాబట్టి దయచేసి ఇంకెవరైనా సరే దాతలు ఈ కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసే వాళ్ళని మన ఎండిఓ గారి ఆఫీసులో కానీ మా డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేకపోతే రెవెన్యూ శాఖ తరపు వారి ద్వారా కానీ ఎవరైనా సరే అందించగలిగితే వారికి చాలా సహాయంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈరోజు ఈ రెండు కంటైన్మెంట్ జోన్లలో వినిమూరులో ఉన్నటువంటి రెండు కంటైన్మెంట్ జోన్లు నార్త్ ఎస్సీ కాలనీ అరుంధతివాడలో ఉన్నటువంటి దాదాపు 300 పైచిలకు కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మొత్తం రేషన్ మొత్తం వాళ్ళకి దాదాపు 10 రోజుల పైగా సరిపడ రేషన్ సరుకులు ఈరోజు కొండారెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం అందిస్తున్నారు. మా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నిత్యావసర సరుకుల్ని అత్యంత జాగ్రత్తగా ఈ కంటైన్మెంట్ జోన్లో వారి ఇళ్ళకి చేరవేసే విధంగా వాలంటీర్ల ద్వారా అన్ని జాగ్రత్తలు కూడా మన ఎండిఓ గారు తీసుకుంటున్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.